మా పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు నిరంజనం పట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అది చూసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 రాసే రాతలకి నిదర్శనం ఇది. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోయేదే తగ్గింది. ఎప్పుడో నెలకొకసారో రెండుసార్లు హైదరాబాద్ పోతా, పోయిన ప్రతిసారో రెండు మూడు వారాలకు ఒకసారో విజయమ్మ గారిని కుటుంబ పరంగా కలిస్తాను. కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. దానికి నేను మొన్న ఆదివారం దాదాపు 4 రోజుల తర్వాత విజయమ్మ గారిని అమెరికా పోయి వచ్చినాక విజయమ్మ గారిని కలవటానికి వెళ్ళి కలిసి మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ 6 గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిరిడి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ జనవరి 1st షిరిడి వెళ్ళాను. నేను నిన్న పేపర్లు కూడా చూడలా. రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా. ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని, వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం కోసం మా మీద ఎట్ట బురద చల్లనే దానికి ఇది పరాకాష్ట. కుటుంబ సభ్యులను కూడా బాధార్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా